హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఐడియాస్. ఇప్పుడు ఏంటి తెలుసా? తెలుసు. గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ పులుసు అన్నమాట. ఇది చిక్కగా ఉండడానికి ధనియాల పౌడర్ వేసినేమో జీలకర్ర మెంతుల పౌడర్ వేసా, కానీ కొంచెం తక్కువైనట్టుంది. కాస్త పలుచుంది, ఏం కాదు. ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈ కర్రీస్ తినాలంటే మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. అదేంటి పచ్చిమిర్చి? ఇదేంటి ఎలాడుతుంది? అది ఒక బెండకాయ చెట్లకు కాసిందమ్మా, వేస్ట్ అయిపోద్ది. ఫ్రిడ్జ్లో పెడితే ఏం తెలియాలని ఇందులో పడేసా, మెత్తగా ఉడిపోయింది. పడేకింది పెట్టి చాలా వేడివేడిగా ఉంటుంది కదా బయట. ఇట్లా పులుసులు, చింతపండు, బెల్లం వేసాను ఇందులో, చాలా బాగుంటుంది. పులుసు పెట్టానమాట, ఒక చిన్న కాయ కొనుక్కొచ్చాను. చాలా రోజులు ఎందుకు వచ్చి తిని ఆల్రెడీ సగం అన్నం తినేసి వీడియో తీస్తాను చూడండి కావాలంటే. అది ఇప్పుడే గుర్తొచ్చింది. ఏమో సల్లం ఇచ్చి వేయించాను. ఎప్పుడో 3 సంవత్సరాలు అయింది అవి పెట్టి. ఇంకో కొన్ని ఉన్నాయి, అవి అయిపోతే సమ్మర్లో ఒక హాఫ్ కేజీ తెచ్చి పెట్టుకుందాం, అందుకంటే ఎక్కువ వద్దామా. మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటే కష్టం కదా. ఎందుకు ఇట్లా ఉంటాయంటే నా పిల్లలు తినరు. ఇంకోటి ఏంటో, నేను ఒక 1/2 కేజీ హాఫ్ కేజీ పెట్టే టైప్ కాదు, కేజీలు కేజీలు తెచ్చి పెడతాను అనమాట. అదేంటో చెయ్యి పెద్దది బాగా, సో అందువల్ల అలా ఎక్కువ ఉండిపోతే వడియాలు. అయితే మీరు నమ్ముతారు లేదు కానీ అవి పెట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఏప్రిల్ వస్తే ఇంకా ఒక స్టీల్ డబ్బా నుండి అట్లానే ఉన్నాయి ఇదమ్మయ్య. ఎప్పుడు చేయరాదు, ఎప్పుడు వేయించిన అది ఎందుకు పెట్టడం వరకే తినడం అంటే చాలా టైం అనమాట. ఓన్లీ నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటాం, చాలా బాగుంటుంది. బెల్లంలో చింతపండు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. కుషు అన్నాడు ఏం మమ్మీ రసంలో పెట్టాం అంటే రసంలోనే ఉంటుంది కుషు అన్న. ఈ ఏంటి ఎంత సమ్మర్ కాకముందే ఏమంటారు ఎండలు స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్ స్టార్ట్ అయితే ఇంక రోజు ఇలాంటివి నడుస్తాయి అన్నమాట. పప్పు సార్లు, గుమ్మడికాయ పులుసులు, ఆనపకాయ పులుసులు అలాంటివి ఉంటాయి. అంటే అవే తినబుద్ధి అవుతుంది బేసిక్గా అనమాట. నా కూతురు కలిపేస్తుంది కూర్చొని. నా కూతురు ఇక్కడ కూర్చొని కలుపుతూ ఉంది. అదే మీరు కూడా చేసుకొని చెప్పి తినండి ఫ్రెండ్స్. గుమ్మడికాయ చాలా మంచిది కూడా, చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది నిదమ్మా, చాలా బాగుండేది. ఇది దీని కర్రీ కర్రీ హైలైట్ ఏంటంటే పోపు అనమాట. బాగా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేయచ్చు. కానీ కొత్తిమీర ఫ్లేవర్ వేస్తే వేరేలా అయిపోద్ది నెయ్యి, ఎందుకంటే చిన్నప్పుడు కొత్తిమీర వేసేవారు కాదనమాట. వేసేది కాదు. సో ఇదనమాట, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా మర్చిపోతే గుమ్మడికాయ కర్రీ చేసుకుని తినేయండి. నేనైతే ఆల్మోస్ట్ సగం తినేసాను, ఇప్పుడు నా పిల్లలకు తినిపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.